ఆంధ్రలతా శ్రీదేవి ఈ మధ్య కొంతకాలంగా టాప్ ట్రెండింగ్లోనే ఉంటుంది. దీనికి కారణం పెద్ద కూతురు జాన్వీ కపూర్కి సంబంధించిన న్యూస్. అరంగేట్రం నుంచి స్టైలింగ్ వరకు, బాయ్ ఫ్రెండ్స్ నుంచి రిలేషన్స్ వరకు చాలా రకాల న్యూస్లు వస్తున్నాయి. మరోవైపు శ్రీదేవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ మామ్ ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. శ్రీదేవి రీఎంట్రీ సాఫీగానే జరిగింది. ఇంగ్లీష్ వింగ్లీష్ అంటూ ఆకట్టుకున్నాక కోలీవుడ్ మూవీ పులితో ఎదురు దెబ్బ తగిలింది. తర్వాతి ప్రాజెక్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్న శ్రీదేవి ఇప్పుడు మామ్ ను దాదాపు ఫినిష్ చేసేసింది. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన మార్కెటింగ్ కబర్లు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్నాయి. మామ్ మూవీకి శాటిలైట్ హక్లను ఫ్యాన్సీ ప్రైస్ ఇచ్చి దక్కించుకుంది ఓ ప్రముఖ మీడియా సంస్థ. దీంతోపాటు ఓ బోనస్ కూడా ఉంది. మామ్ కనుక థియేట్రికల్ కలెక్షన్స్ రూపంలో ఓ ఫిగర్ను అధిగమిస్తే మరింత మొత్తం చెల్లిస్తామని కూడా చెప్పారట. వీటితో పాటు బోనీ కపూర్కి దక్కిన మరో బంపర్ ఆఫర్ ఏంటంటే, తమ గ్రూప్కు చెందిన ఎంటర్టైన్మెంట్ ఛానల్లో అడ్వైజర్ బోర్డ్ మెంబర్గా కూడా స్థానం కల్పించారట. సినిమాల నిర్మాణ భాగస్వామ్యం కోసం బోనీ కపూర్ సలహాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక సినిమాతో ఇన్నేసి బంపర్ ఆఫర్లను భక్తకు ఇవ్వడం అంటే అది కేవలం శ్రీదేవికి మాత్రమే సాధ్యమైన ఫీట్ కదూ. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమీ స్టార్స్ బోల్డ్ అంత న్యూస్ బోల్డ్గా.